శ్రీశ్రవణం ఛానల్కి శ్రోతలందరికీ మరొకసారి స్వాగతం మనం అష్టమ స్కందంలో క్షీరసాగర మదనం దానికి సంబంధించిన కథలు చెప్పుకుంటున్నాం ఈ క్షీరసాగర మదనంలో ఇప్పటివరకు మనకి ఒక గోవు ఒక తారణి అనే ఒక డేడీ ఒక సురభి అనే ఒక ఆవు అలాగే లక్ష్మీదేవి హాలాహలం ఇవన్నీ వచ్చాయని చెప్పుకున్నాం ఆఖరణ ఇప్పుడు నిన్నటి కథ ముగించే ముందు మనం ధన్వంతరి ఔషధాలతో కూడిన అమృతంతో బయటకు వచ్చాడు అన్న సంగతి తెలుసుకున్నాం ఈ విషయం తెలుసుకున్న దేవతలు దానవులు అందరూ కూడాను ధన్వంతరి చుట్టూ మూగిపోయారు అనమాట ఎప్పుడైతే ధన్వంతరి అమృత కలసాన్ని చేతిలో పట్టుకుని క్షీరసాగరం నుండి బయటికి వచ్చాడో దైత్యులు రాక్షసులు ఆయన మీదకి ఎగబడ్డారనమాట అమృత భాండం తమకే చెందాలనే తలంపుతోటి దానవులు రాక్షసులు దేవతలను పక్కకు నెట్టేసి ఆ అమృత భాండాన్ని ధన్వంతరి చేతిలోంచి లాక్కుని వేగంగా పరిగెత్తేశారు దేవతలందరూ తెల్ల మొహాలు వేసుకుని చూస్తూ ఉండిపోయారట శ్రీ మహావిష్ణుని ప్రార్థించారు వాళ్ళు దేవతల విషాదాన్ని చూసిన శ్రీ మహావిష్ణు వారితో ఇలా అన్నాడు దేవతలారా మీరు చింతించకండి నేను నా చాతుర్యంతో వారిలో వారికి కలహాన్ని సృష్టిస్తాను అమృతం మీకు దక్కేట్టుగా చేస్తానని అన్నట్టు ఇలా ఉంటే అక్కడ దానవులు అసురులు రాక్షసులు అందరూ ముందు నాకు తర్వాత నీకు ముందు నేను తాగాలి తర్వాత నువ్వు తాగాలి అంతా నేనే తాగాలి నువ్వు తాగడానికి వీల్లేదంటూ వారిలో వారిని తగులాడేసుకుంటున్నట్ట అప్పుడు మన సుఖమహర్షి ఈ పరీక్షిత్తు మహారాజ్కి చెప్తూ చెప్తున్నాడు ఓ పరీక్షిత్ మహారాజా ఈ అమృతానికి కేవలం అసురులే కాదు వారితో పాటు సముద్రంను మదించిన మధించిన దేవతలు కూడా అర్హులే కదా యాగం చేస్తే అందరికీ సమానంగా హవిస్సులు ఎలా ఇస్తారో అలాగే ఇక్కడ కూడాను క్షీర సముద్రం మదనం ఒక యాగం లాంటిదే ఆ వచ్చిన హవిస్సు అమృతం అది అందరూ సమానంగా పంచుకోవాలి కదా కానీ దాయాది మాత్సర్యంతో రగిలిపోతున్న దైత్యులు అంటే దితిపుత్రులు అమృతాన్ని దేవతలతో పంచుకోవడానికి మారుగా అమృతం మాక్ కావాలంటే మాకు కావాలని తమలో తామే కలహించుకుంటున్నారు అంటే కొట్లాడుకుంటున్నారు ఇదంతా దూరం నుంచి చూశాడు విష్ణు దానవుల వద్ద నుండి ఎలాగైనా ఉపాయంతో అమృత కలసాన్ని తీసుకోవాలి అనుకున్న శ్రీమహావిష్ణు వెంటనే ఒక అందమైన స్త్రీ రూపాన్ని ధరించేశ ఆ స్త్రీ శరీరం అవయవాలు అన్నీ అందంగా పొందిగ్గా అమరినట్టుగా ఉన్నాయట ఆవిడ పెట్టుకున్న ఆభరణాలు సుందరమైన చిక్కిళ్ళు అందమైన మొహం గుండటి ముఖకమలం పద్మం అనుకునేలాగా ఉందిటది కంఠాభరణాలు కాళ్ళ గళ్ళు గళ్ళు మనీ శబ్దం చేస్తున్న అందియలు పెదాల మీద మందహాసం ఇవన్నీ ఆ దైత్యుల గుండెల్లో కామ కోరికలు రేపుతున్న సమ్మోహనకరమైన స్త్రీ రూపాన్ని ధరించాడు శ్రీ మహావిష్ణువు అదే మోహిని అవతారంగా ప్రసిద్ధికెక్కిందనమాట మనకి అసురులు దానవులు దైత్యులు అందరూ మొదటి నుంచి మనం చెప్పుకుంటున్నట్టుగానే తామస గుణ ప్రధానులే కదా ఒకరి దగ్గర ఉన్నదాన్ని లాక్కునే గుణం వాళ్ళ దగ్గర ఉంటుంది అందుకని అమృత కలసాన్ని ఒకరి వద్ద నుండి మరొకరు లాక్కోవడానికి ప్రయత్నిస్తూ వారిలో వాళ్ళే తగుపడుతున్నారు ఆ సమయంలో ఒక అందమైన స్త్రీ వయ్యారంగా నడుచుకుంటూ తమ వైపు రావడం చూశారు వాళ్ళు ఆమె సౌందర్యాన్ని చూసి నోళ్ళు వెళ్లబెట్టేశారట ఆహా ఏమిటి సౌందర్యం పోత పోసిన బంగారు విగ్రహంలాగా ఉందే ఈవిడిని అనుభవించిన జన్మ ఎందుకు వృధా అని అందరూ లొట్టలేసుకుంటూ నిట్టూర్పులు ఊడుస్తూ ఉన్నట్ట అందులో కొంతమంది అమృత కలసం మాట మరిచిపోయి ఆవిడ వెంట పడ్డారు విష్ణుమూర్తే వేషంలో వచ్చాడని తెలియని దేవతలు కూడాను ఆవిడ వెనకాల పడ్డాట అందరూ ఆవిడతో మాట కలిపారు ఓ పద్మాక్షి ఓ లోలాక్షి నువ్వు ఎవరు ఎక్కడి వచ్చావు ఎవరి కోసం వచ్చావు ఏం చేయడానికి వచ్చావు నీకు పెళ్ళి అయిందా అయితే ఎవరి భార్యవు కాకపోతే చెప్పు నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను నిన్ను నా భార్యగా ఉంచుకుంటాను నా మనసంతా నీ అందే లగ్నమైంది అంటూ అందరూ ఆవిడ చుట్టూ తిరగడం మొదలుపెట్టాట వారిని చూసి మోహిని రూపంలో ఉన్న శ్రీహరి సమ్మోహనంగా ఒక చిరునవ్వు నవ్వాడు ఆ నవ్వుతో దేవతలు దైత్యులు పూర్తిగా ఆవిడ వశం అయిపోయారనమాట దైత్యులారా నేనొక వేషను ఎవరితో పడితే వారితో వెళ్ళిపోతూ ఉంటాను మీరు కశ్యపుని కుమారులు కదా బాగా చదువుకున్న వాళ్ళు మీరు జ్ఞానులు మరి నాతో సాంగత్యం ఇష్టమేనా మీ వంటి జ్ఞానులు నా వంటి స్త్రీలను నమ్మరు కదా ఎందుకంటే వేశ్యలు మనసులు చెంచలమైన అనుకుంటూ ఉంటారు కదా అందరూ మేము స్వేచ్ఛగా తిరుగుతుంటాం అని పండితులు కూడా అంటుంటారు కదా అంటూ మళ్ళీ వయ్యారంగా మాట్లాడిందంట ఊరుకో ఎవరా మాట అన్నది వాళ్ళకి అసలు బుద్ధే లేదు నువ్వు ఏదో పరిహాసానికి అంటున్నావు ఇదిగో అమృత కలసం నీ ఇష్టం మా అందరికీ సమానంగా పంచు నువ్వు నువ్వు ఎలా చెప్తే అలా చేస్తాం మేము అంతా నీ ఇష్టం మీకు మేము దాసులం అంటూ అమృత కలసాన్ని మోహిని చేతిలో పెట్టేశారు ఈ దానవులు చేజారిన అమృత కలసం మరలా చేజిక్కింది అని అనుకున్నాడు శ్రీహరి ఎందుకైనా మంచిదని మరొక మాట కూడా అన్నట్ట ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను నేను ఈ అమృతాన్ని మీ అందరికీ పంచేటప్పుడు కొన్ని పొరపాట్లు జరగవచ్చు కొంతమందికి ఎక్కువ కొంతమందికి తక్కువ రావచ్చు కొంతమందికి ఏమీ దక్కకపోవచ్చు మీరు ఏమీ అనుకోకూడదు నన్ను తప్పు పట్టకూడదు అలా అయితే నేను ఈ పని ఒప్పుకుంటాను లేకపోతే లేదు నేను ఏం చేసినా మీరు మాట్లాడకూడదు కోపం తెచ్చుకోకూడదు అందుకని మీరు ఒప్పుకుంటే ఈ అమృతాన్ని మీ అందరికీ పంచుతానంటూ వయ్యారంగా పలికిందిట అప్పటికే మోహిని మాయలో పూర్తిగా మునిగిపోయిన దైత్యులు మోహిని మాటలకి గంగిరెద్దుల్లాగా తల్లొప్పేశారు నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యని ముక్తకంఠంతో అరిచారట మోహిని దేవదానవులకు అమృతాన్ని సమంగా పంచడానికి సమాయుత్తమైంది దేవతలు దానులు అందరూ శుభ్రంగా స్నానం చేసి శుచిగా వచ్చారు హోమం చేశారు గోలుకు బ్రాహ్మణులకు ఉపహారాలు ఇచ్చారు అందరూ కొత్త బట్టలు ధరించి తూర్పు ముఖంగా పరిచిన దర్భాసనాల మీద కూర్చున్నారు అక్కడికి అమృత కలశాన్ని చేతపట్టుకుని వయ్యారంగా నడుచుకుంటూ వచ్చింది మోహిణి ఆమె అందాన్ని వయ్యారాన్ని చూసి ఆమె క్రీగంట చూపుల మత్తులో దైత్యులు ఒళ్ళు మరిచిపోయారు అప్పటికే ఆమె శ్రీహరి అని తెలిసిపోయిన దేవతలు అప్రమత్తంగా ఉన్నారన్నమాట సాధారణంగా తామస ప్రవృత్తి కలిగిన ఈ దైత్యులకు అమృతం ఇవ్వడం పాముకు పాలు పోయడం వంటిది అలా జరగకూడదని మనసులో అనుకున్న శ్రీహరి దైత్యులకు రాక్షసులకు ఒక్క చుక్క కూడా అమృతాన్ని దక్కనివ్వకూడదని అనుకున్నట్ట దానికి ఒక ఉపాయం పన్నాడు ఏమిటా ఉపాయం అప్పటికే దేవతలు దానవులు అందరూ ఒకే వరుసలో పక్క పక్కన కూర్చుని ఉన్నారు అలా కూర్చుని ఉన్నవారు వేరు వరుసల్లో కూర్చోబెట్టేసింది ఆవిడ అంటే విడదీసేసింది అనమాట దేవతలను ఒక వరుసలోను దానవులను కొంచెం దూరంగానూ వేరే వరుసలోనూ కూర్చోబెట్టేసింది మోహిని మోహిని మీద ఉన్న మోహన్ తోటి ఆమె ఎలా ఆడిస్తే అలా ఆడుతున్నారు దైత్యులు రాక్షసులు అనమాట దేవతల దగ్గరికి వచ్చినప్పుడు వారి పాత్రలో అమృతం పోస్తూ దానవుల వద్దకు వచ్చినప్పుడు వారిని తన క్రీగడ్డి చూపులతో మత్తెక్కిస్తూ మాయమాటలు చెప్తూ వారిని మబ్బిపెడుతోంది మోహిని మోహిని అందాలను కళ్ళతో జుర్రేసుకుంటున్నారు దైత్యులు దానవులు అమృతం సంగతి కాస్త మర్చిపోయారు ఆవిడ ఏం చేసినా తమ మంచికి అని అనుకున్నారు ఆమెకు అసలు ఎదురు చెప్పట్లేదు కిక్కురు మనకుండా మౌనంగా కూర్చున్నట పైగా ఒక వేస్య స్త్రీతోటి తగాదా పడ్డం తమ కీర్తి ప్రతిష్టలకు భంగం అని గర్వంతో ఉన్నారు అది కాకుండా దైచులు అసురులు అందరూ ఆమె మీద మోహంతో పూర్తిగా ఆవిడికి లొంగిపోయారనమాట ఇక్కడ దైచులు అసురుడు ఇలా ఉంటే రాహు అనేవాడు ఈ విషయాన్ని గ్రహించాడు వెంటనే వెళ్లి వేషం మార్చుకున్నాడు దేవతల వేషం వేసుకుని వచ్చి దేవతల పక్కన కూర్చున్నాడు రాహువు కూడా దేవత అనుకుని మోహిని వాడికి కూడా అమృతాన్ని పోసింది వాడు అమృతాన్ని నోట్లో పోసుకున్నాడు ఈ విషయాన్ని సూర్యుడు చంద్రుడు గమనించారనమాట వెంటనే మోహిని చెవులో ఆ విషయాన్ని చెప్పారు అమృతం రాహువు దిగక దిగకముందే మోహిని రూపంలో ఉన్న శ్రీహరి తన చక్రంతోటి రాహువు కంఠాన్ని ఖండించేశాడు వాడి తల మాత్రం అమృతత్వాన్ని పొందింది వాడి దేహం నేల మీద పడిపోయింది అమృతత్వం సిద్ధించిన రాహు తలకు గ్రహత్వాన్ని కల్పించాడు బ్రహ్మ అప్పటి నుండి రాహు సూర్యచంద్రుడి మీద పగబట్టాడనమాట పౌర్ణమి అమావాస్య రోజుల్లో సూర్యచంద్రుడు మింగుతూ ఉంటాడు కానీ వారు బయటపడుతూ ఉంటారు రాహుగ్రస్త సూర్యగ్రహణం చంద్రగ్రహణం అనమాట అప్పటిదాకా దేవతలందరికీ అమృతం పంచనం పూర్తయిపోయింది వెంటనే వెంటనే శ్రీమహావిష్ణు మోహిని అవతారాన్ని ఉపసంహరించుకుని తన నిజ రూపాన్ని దాల్చాడు ఓ పరీక్షిత్ మహారాజా దేశము కాలము కారణము ప్రయోజనము కర్మ అన్నీ కలిసి వచ్చినా దానికి తగిన ఫలితం లభించినా దైవానుగ్రహం లేనిదే ఏ ఫలితము దక్కదు దానవులు కూడా దేవతలతో సమానంగా క్షీరసాగర మదనం చేశారు కానీ దేవతలకు దైవ బలం ఉంది రాక్షసులకు అది లేదు అందుకే వారికి అమృతం దక్కలేదన్నమాట దేవతలు విష్ణు పద్మాన్ని నిరంతరం సేవించడం వల్ల వారికి అమృతం దక్కింది అసురులు కేవలం తమ శక్తిని నమ్ముకున్నారు విష్ణువుని విస్మరించారు అందుకని వారు కష్టపడ్డా కూడాను ఫలితం దక్కలేదు ఓ రాజా మానవులు కూడా అంతా తామే చేస్తున్నాం అంతా తమ ప్రతిభ అని విర్రివిగుతూ కర్మలు ఉంటాం అంటే పనులు చేస్తుంటాం మనం ఇలా చేయడం చెట్టుకున్న వేళ్లను మర్చిపోయి కేవలం కాండాన్ని కొమ్మల్ని నీటితో తడపలని లాంటిదన్నమాట దైవం వేరు తాము చేసే కర్మలు వేరు అని అనుకోవడం లాంటిది మూలం లేనిదే చెట్టు లేదు కొమ్మలు లేవు ఆకులు లేవు కాయలు లేవు అలాగే మానవులు చేసే ప్రతి కర్మం వెనక పరమాత్మ ఉన్నాడు అన్ని కర్మలను తాము చేస్తున్నట్టు కాకుండా పరమాత్మ పరంగా చేస్తే ఫలితం సునాయసంగా లభిస్తుందంటూ సుకుమహర్షి పరీక్షిత్ మహారాజుకి మోహిని అవతార విశేషాలు చెప్పాడనమాట ఈ రకంగా అమృతాన్ని పంచిన తర్వాత విష్ణుమూర్తి అవతారాన్ని మోహిని అవతారాన్ని చాలించి గరుడ వాహనం ఎక్కి వైకుంఠారికి వెళ్ళిపాడు తమకు మోసం అన్యాయం జరిగిందని తెలుసుకున్నారు దైత్యులు అంతే చేతికి అందిన ఆయుధాన్ని తీసుకుని దేవతల మీదకి తిరగబడ్డారు అప్పటికే అమృతం సేవించి ఉండడం వల్ల దేవతలకు రెట్టింపు శక్తి బలం వచ్చాయి దేవతలు కూడా దైత్యుల మీదకి తిరగబడ్డారు క్షీరసాగరం ఒడ్డున్న దేవతలకు అసురులకు ఘోరమైన యుద్ధం జరిగింది అది దేవాసుర సంగ్రామంగా ప్రసిద్ధి చెందిందనమాట ఇరుపక్షాల వారు కత్తులతోనూ శూలాలతోనూ బాణాలతోనూ కొట్టేసుకుంటున్నారు ఆ ప్రదేశం అంతా అశ్వాల గిట్టల చప్పుడుతోటి సైనికుల అరుపులతోటి ప్రతిధ్వనిస్తోంది ఆ యుద్ధంలో రథాలు ఏనుగులు అశ్వాలు సైనికులు పాల్గొన్నారు ఇరు సైనికులు వంటల మీద ఏనుగుల మీద గాడిదల మీద కోతుల మీద పెద్ద పుల్ల మీద సింహాల మీద గ్రద్దల మీద ఇలాంటి అన్నిటి వాటి మీద ఎక్కి యుద్ధం చేస్తున్నాట రెండు వైపులా సైనాలు అపారంగా ఉన్నాయి ఇరుపక్షాలు వారి రథాల మీద చిత్ర విచిత్రమైన పతాకాలు ఎగురుతున్నాయి దానవుల పక్షాన బలిచక్రవర్తి అమితమైన పరాక్రమంతో యుద్ధం చేస్తున్నాడు ఆయన ఒక మాయా విమానాన్ని ఎక్కి యుద్ధం చేస్తున్నాడు దాని పేరు వైహాయసము ఈ విమానం ఒకప్పుడు కనబడుతుంది వెంటనే మాయమవుతుంది మన జేమ్స్ వాండ్ సినిమాల్లో ఉంటాయి చూడండి ఆ టైపు ఇప్పుడు ఇక్కడ ఉంటుంది ఇంకొక క్షణం మరొక చోటకు వెళ్ళిపోతుంది బలి చక్రవర్తి నాలుగు వైపులా రాక్షస సైన్యాలు వాటి సైన్యాధిపతులు మోహరించి దేవతలతోటి తలబడుతున్నారన్నమాట అసుర సైన్యంలో శంబరుడు నమూచి బాణుడు విప్రచిత్త అయోముఖుడు విమూర్ఖుడు కాలనాభుడు ప్రహేతి హేతి ఇల్వలుడు శకురి భూత సంతాపుడు వజ్రదంశుడు వీరోచనుడు హయగ్రీవుడు శంకుశిరుడు కపిలుడు మేఘుడు దుందుబి తారకుడు చక్రుదుక్కు నిశంబుడు శంభుడు జంబుడు ఉత్కలుడు అరిష్టుడు అరిష్టనేమి త్రిపురాదుడు మయుడు పౌలోముడు కాలేయ గణములు నివాత కవచలు మొదలగు వారందరూ యుద్ధం చేస్తున్నారు వీరంతా శ్రీ మహావిష్ణువు చేతిలో మోసగింపబడ్డవారే వారంతా విజృంభించి దేవతలను చంపి సింహనాదాలు చేస్తూ దేవతల మీద కక్ష తీర్చుకుంటున్నట్ట అసురుల కోలాహలం చూసిన ఇంద్రుడికి కోపం వచ్చింది ఇంద్రుడు ఆ ఐరావతాన్ని యుద్ధభూమికి బయలుదేరాడు ఇంద్రునితో పాటు వాయువు వరుణుడు అగ్ని మొదలైన లోకపాలకులు తమ తమ తీసుకొని తీసుకుని అన్నమాట దేవదానవులు ఒకరినొకరు నిలబడి కొట్టేసుకుంటున్నారు తిట్టేసుకుంటున్నారు కలియబడి యుద్ధం చేసేస్తున్నారు బలిచక్రవర్తి ఇంద్రునితోటి తలబడ్డాడు కార్తికేయుడు తారకాసుడితోటి తలబడ్డాడు వరుణుడు హేతితోనూ మిత్రుడు ప్రహేతితోనూ యుద్ధం చేస్తున్నాట కాలనాభి యముణ్ణి ఎదిరించాట మయుడితోటి విశ్వకర్మ త్వష్టతోటి సంభరుడు సూర్యునితోటి విరోచనుడు తలపడ్డారు అపరాజితుడు అనే ఆయనతోటి సముచి వృషపరువుడితోటి అశ్విని కుమారుడు బలికుమారుడైన బాణుడు మొదలైన వారితోటి సూర్యుడు రాహుతో చంద్రుడు పులోమునితోటి వాయువు శంభుని శంభులతోటి భద్రకాళి యుద్ధం చేసాగట జంబునితోటి మహాదేవుడు మహిషాసుడితోటి విభావసు బ్రహ్మపుత్రునితోటి వాతాపి ఇల్వలుడు కామదేవుడితోటి దుర్మర్షుడు సప్తమాతృకులతోటి ఉత్కలుడు శుక్రునితోటి బృహస్పతి నరకునితోటి శని నివాత కవచులతో మరుద్గణాలు కాలకేల్తోటి విశ్వదేవులు క్రోధవసులతోటి రుద్రులు యుద్ధం చేసాగారు ఈ ప్రకారంగా దేవతలు దానవులు ఘోరంగా యుద్ధం చేసుకుంటూ పోతున్నట ఆ యుద్ధంలో ఇరుపక్షాలు బుసుండి చక్రము గద వృష్టి పట్టిసము ఉల్మకము కుంతము పరుసువు కడ్గము బల్లము ముద్గర బిందిపాలము పరిగ మొదలగు ఆయుధాలన్నీ ధరించి యుద్ధం చేస్తున్నారట ఎన్ని రకాల పేర్లు చెప్పారా చూడండి ఆయుధాల పేర్లు అలాగే వాళ్ళెక్కినవేమిటిట గజాలెక్కేట రథాలెక్కారట అశ్వాలెక్కేట వీటన్నిటితోటి కొంతమంది నేల మీద నిలబడి యుద్ధం చేసేస్తున్నట్ట ఈ ప్రకారంగా దేవతలకు దానవులకు యుద్ధం జరుగుతుంటే సైనికులు గుర్రాలు ఏనుగులు పాదధూళి గాలిలోకి లేచి ఆకాశాన్ని కప్పేసింది కానీ చనిపోయిన సైనికుల రక్తంతో యుద్ధభూమి తడిసిపోయి ఆ దుమ్మంతా అణిగిపోతుందట ఆ యుద్ధంలో ఇరుపక్షాలు చాలామంది మరణించారు కొంతమందికి కాళ్ళు చేతులు తెగిపోయాయి రథాలు మొక్కలైపోయాయి బలిచక్రవర్తి పది బాణాలతోటి ఇంద్రుణ్ణి మూడు బాణాలతోటి ఐరావతాన్ని నాలుగు బాణాలతోటి ఐరావతానికి నాలుగు కాళ్లకి రక్షణగా ఉన్న గుర్రాలని ఒక బాణంతో ఐరావతాన్ని నడుపుతున్న మావటివాణ్ణి కొట్టాడు దేవేంద్రుడు ఏమీ తక్కువ తినలే బలిచక్రవర్తి వేసిన బాణాలన్నింటినీ మార్గం మధ్యలోనే విరిచేశాడు తన బాణాలన్నీ వ్యర్థం కావడంతో బలికి కోపం వచ్చింది వెంటనే శక్తి అనే ఆయుధాన్ని తీసుకున్నాడు ఇంద్రుడి మీదికి ప్రయోగించడానికి సిద్ధమయ్యాడు కానీ ఇంద్రుడు ఆ శక్తి ఆయుధం బలిచక్రవర్తి చేతిలో ఉండగానే దాన్ని రెండు ముక్కలు చాలా నరికేశాడు బలిచక్రవర్తి ఏమాత్రం సహించలేకపోయాడు శూలము ప్రాసము తోమరము వృష్టి మొదలగు ఆయుధాలను ఇంద్రుడి మీదకి ప్రయోగించాడు కానీ ఇంద్రుడు ఆ ఆయుధాలను అన్నింటినీ కూడాను మార్గం మధ్యలోనే ఛేదించేశాడు ఇంకా చేసేది లేక బలిచక్రవర్తి అసురు మాయను ఇంద్రుడి మీద ప్రయోగించాడు తాను ఎవరికీ కనబడకుండా మాయాయుద్ధం చేస్తున్నాడు దేవతల సైన్యం మీద ఒక పెద్ద పర్వతం పడుతోందా అన్నట్టు భ్రమ కలిగించాడు ఆ పర్వతం మీద నుండి మండుతున్న వృక్షాలు భగభగా మండుతున్న రాళ్ళు పడుతున్నాయా అన్నట్టుగా వాళ్ళకి భ్రమ కలిగించాడు అనమాట ఇంతలోనే బలిచక్రవర్తి మాయ మరో మలుపు తిరిగింది పర్వతాలు మాయమైపోయాయి వాటి స్థానంలో ప్రచండమైన గాలి ఎత్తుగా ఎగసిపడుతున్న అలలతో కూడిన సముద్రాలు కనిపిస్తున్నాయి ఒక బలిచక్రవర్తికే కాదు అందరూ రాక్షసులు తమ తమ శక్తి కొద్దీ మాయలను సృష్టించేస్తున్నారు ఈ మాయా యుద్ధం చూసిన దేవతలు తీవ్రమైన విషాదాన్ని పొందారు ఏం చేయాలో వాళ్ళకి తోచలేదు అందుకని వాళ్ళు మళ్ళీ విష్ణుమూర్తిని ప్రార్థించారు వెంటనే ఆయన గరుడు మీద పట్టు పీతాంబ్రం కట్టుకుని తన ఎనిమిది చేతుల్లో ఆయుధాలు ధరించి రత్న కిరీటంతోటి కుండలాలతోటి దేవతలకి కనిపించాడు ప్రతిసారి ఇలా ఎందుకు వర్ణించడం అని మీరు అనుకోవచ్చు విష్ణువు పరమాత్మ నిరాకారుడు నిర్గుణుడు కానీ ఏదో ఒక ఆకారంలో కనిపించారు కాబట్టి ఈ ఆకారంలో కనిపిస్తూ ఉంటాడు అందుకని ఈ ఆకారాన్ని వర్ణిస్తూ ఉంటాడు వ్యాసమహర్షి మనం కూడా సాధారణంగా ఇదే ఆకారంలో మహావిష్ణుని పూజిస్తూ ఉంటాం శ్రీ మహావిష్ణువు యుద్ధభూమిలో ప్రత్యక్షం కాగానే రాక్షస మాయలన్నీ మాయమైపోయాయి ఇంతలో సింహం మీద ఎక్కి యుద్ధం చేస్తున్న కాలనేమి అనే రాక్షసుడు తన శూలాన్ని గిరగిరా తిప్పి మీదకి విసిరాడు విష్ణు ఆ శూలాన్ని ఒడిసిపట్టుకుని ఆ శూలంతోనే కాలనేమి తలను నరికేశాడు తరువాత తన చక్రాయుధాన్ని ప్రయోగించి మాలి సుమాలి అనే రాక్షసుల తలల్ని ఛేదించాడు ఇంతలో మాల్యవానుడు అనే అతను తన గదతోటి గరుడు మీద కొట్టబోయాడు అంతలోనే విష్ణు తన చక్రాన్ని ప్రయోగించి ఆ మాల్యవానుడి తల కూడాను చేశాడు ఈ విధంగా దేవాసుర యుద్ధ విశేషాలు వివరిస్తున్నాడు మన సుఖమహర్షి పరిషత్తుకి మరి ఈ కథని రేపు కూడా మనం కంటిన్యూ చేద్దాం ఎందుకంటే ఇది దేవాసురుల యుద్ధం కదా దీంట్లో ఇంకా ఎన్ని మార్పులు ఎన్ని మలుపులు కలుగుతాయో మనం రేపటి కథలో విందాం అంతవరకు సెలవు